वेलकम टू महिपाल रेड्डी जी के हाउस. दिस इज महिपाल रेड्डी, फैकल्टी आफ् जी के एंड करंट अफेयर्स. सो ई एपिसोड मनमेटे अति मुख्यमंत्री टापिक प्रिपेर कावाली ओल टापिक अंड पुरातन कल नीचे कांपिटेटिव एग्जाम अड़े टापिक इपड़ कड़ना सो टुडे इंपॉर्टेंट टॉपिक तेदी प्रामुख्यता डेट्स एंड इंपॉर्टेंस ఇది మనమే కాదు మన పేరెంట్స్ కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్ రాసిన ఎక్స్‌పీరియన్స్ కనుక ఉండుంటే ద లాస్ట్ 25 ఇయర్స్ లో ఎవరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసినా ఇప్పుడు కాదు 1990s నుంచి కూడా ఇప్పటిదాకా ఎగ్జామ్స్ ఎవరు రాసినా ఈ తేదీలు ప్రాముఖ్యత మీద క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నారు. మరి గత 30 సంవత్సరాల్లో 25 సంవత్సరాల్లో మార్పులు రాలేదా? కాంపిటీటివ్ ఎగ్జామ్ లో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ ఎన్నో కొత్త కొత్త టాపిక్స్ సిలబస్ లో ఇంట్రోడ్యూస్ అవుతున్నప్పటికీ ఏ మాత్రం తన ప్రాముఖ్యతను కోల్పోని టాపిక్ కొత్త రూపును సంతరించుకొని కొత్త కోణంలో అభ్యర్థులను పరీక్షిస్తున్న టాపిక్ ఏంటంటే సో తేదీలు ప్రాముఖ్యత. సింపుల్ గా దీని ఎలా ప్రిపేర్ కావాలి, అసలు ఆలోచన కోణం ఈ విధంగా ఉండాలి అనే దీనిలో తెలుసుకుందాం. కంటెంట్ జిరాక్స్ తీసుకొని కూడా చదువుకోవచ్చు, కానీ అడిగే విధానం ఆలోచన విధానం అనేది అభ్యర్థి స్వయం ప్రిపరేషన్ ఆధారంగా లేకపోతే ఎక్స్‌పర్ట్స్ సజెషన్ ఆధారంగా నేర్చుకోవాల్సిందే. సో దీనిలో అసలు ఫస్ట్ మీరు మార్కెట్ లో రకరకాల పుస్తకాలు కొంటారు. సో కొన్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంటుంది అని చూద్దాం. మీ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంటో మీరు మార్కెట్ లో ఏ బుక్స్ అన్న తీసుకోండి, తేదీలు ప్రాముఖ్యత అనగానే సో జనవరి ఇచ్చి దాని తేదీలు ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో అలాగే ఫిబ్రవరి మంత్ వైస్ ఇలా ఇచ్చుకుంటూ వెళ్తాడు. సపోజ్ ఇప్పుడు నేను జూన్ 5th ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5th అనేది ఉంది. సో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5th. సో మామూలుగా గతంలో దీన్ని ఏ విధంగా అడిగేవాడు, ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఓన్లీ. సో ఇలా రకరకాల డేట్స్ ఉంటాయి, ఒక్కొక్క మంత్లో 20-30 ఉంటాయి, ఒక్కొక్క తేదీకి 3-4 ప్రత్యేకతలు ఉంటాయి. జస్ట్ మీకు సింపుల్గా ఒకటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ప్రపంచ పర్యావరణ దినోత్సవం డాష్ పెట్టి జూన్ 5th అని ఉంటుంది. ఇప్పుడు దీని క్వశ్చన్ గతంలో ఏ విధంగా అడిగాడో చెప్తాను. గతంలో ఏంటంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు, ఎప్పుడు నిర్వహించారు అనగానే కింద ఏముంటుంది, ఏ జూన్ 5th, బి జూన్ 12th, సి జూలై 5th, డి డిసెంబర్ 1st, ఏదో ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు. అంటే క్వశ్చన్ ఇస్తాడు, కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు, మీరు దానిలో ఏదో ఒక దాన్ని గుర్తుపట్టాలి అంతే కదా. సో ఇప్పుడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5th, వాడు ప్రాముఖ్యత ఇచ్చాడు ఏ రోజు అని అడిగాడు, డేట్ అడిగాడు. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే జూన్ 5th ప్రత్యేకతను గుర్తించండి, జూన్ 5th ప్రత్యేకతను గుర్తించండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను బ్యాక్ వెళ్తాను. సో ఇది మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, టెక్స్ట్ బుక్లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. వాడు ఏం చేస్తాడంటే ప్రత్యేకత ఇచ్చి డేట్ అడిగాడు అంతే కదా. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు, రెండోది డేట్ ఇచ్చి ప్రత్యేకత అడిగాడు, ఏంటి జూన్ 5th ప్రత్యేకత గుర్తించండి. ఇది ఓల్డ్ ట్రెండ్. మరి ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్లు వస్తున్నాయా? ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ, జీడి, డిఫెన్స్ లాంటి బేసిక్ ఎగ్జామ్స్లో, టెక్నికల్ ఎగ్జామ్స్లో ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు. మరి ఎస్ఐపిసి అండ్ డిఎస్సి, గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి స్టాండర్డ్ ఎగ్జామ్స్లో, ప్రొఫెషనల్ ఎగ్జామ్స్లో ఎటువంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు? అండ్ ఏపీలో జేఎల్, డిఎల్ లాంటి ఎగ్జామ్స్ కూడా త్వరలో రాబోతున్నాయి. సో దానిలో ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు, ఇదే క్వశ్చన్ ఎన్ని రకాలుగా అడుగుతున్నాడు చూడండి. ఇది ఓల్డ్ ట్రెండ్ ఇప్పటిదాకా. ఇప్పుడు న్యూ ట్రెండ్కి వద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5th ఆయనే ఇచ్చాడు. గతంలో అయితే ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు లేదా జూన్ 5th ప్రత్యేకత ఏంటి అడిగాడు. ఇప్పుడు ఆయనే ఇచ్చాడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5th. అయితే దీన్ని తొలిసారి ఎప్పుడు నిర్వహించారు? యాక్చువల్గా మనకి యుఎన్ఈపి అని ఒక అంతర్జాతీయ సంస్థ ఉంది. దీన్నే నేను ఏమంటానంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఆర్ ప్రపంచ పర్యావరణ కార్యక్రమం అంటాం. దీన్ని 1972 జూన్ 5 నాడు స్థాపించారు, జూన్ 5. సో అందుకే మనం జూన్ 5ను వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అని పిలుస్తూ ఉన్నాం. 1972 జూన్ 5 నాడు దీన్ని స్థాపిస్తే 1974 సంవత్సరం నుంచి మనం ఎవ్రీ ఇయర్ జూన్ 5ను వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాం. ఓకేనా? అంటే ఇప్పుడు దీని కాన్సర్న్ ఏమవుతుంది, 1974 అవుతుంది, కానీ ఇది మీ ఏ జీకే బుక్లో ఉండదు.
जीके बुक ओनली प्रपंच पर्यावरण दिनोत्सव जून 5th उ मिगता दट इनोवेशन दट क्रिएटिविटी ओके ना सो इध कौन नेक्स्ट वे प्रपंच पर्यावरण दिनोत्सव जून 5th 2021 दी थीम इतिवृत्तम प्रति इयर प्रधान अंशा तस्कने द्वारा दिन आधार उत्सव निर्वहिस्टर सो ई संवसमचार इधटी अंड एवरी जयंती लेदा एवरी वर्धंती लेदा ये संदर्भम आधार जून 5th प्रपंच पर्यावरण दिनोत्सव निर्वहिस्टर इन को मे प्रमुख पुटन रोज आधार कोई तेदील आगस्ट 20 राजीव गांधी पुटन रोजु దాని మనం నేషనల్ సద్భవన దివస్ జాతీయ సద్భవన దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం గాంధీ వర్ధంతి సో జనవరి 30 సో దాని మనం అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం మార్టిర్స్ డే సో మరి ఈ జూన్ 5th ని ఎందుకు జరుపుకుంటున్నాం అంటే ఏ సందర్భం ఈ జయంతి ఆధారంగానే వర్ధంతి ఆధారంగానే జరుపుకోవట్లేదు సందర్భం ఆధారంగా ఎందుకంటే 1972 జూన్ 5న యుఎన్ఈపి అనే సంస్థ స్థాపించబడింది కాబట్టి सो दाने पुरस्करिंचुकोनि मन एव्री इयर जून 5th वर्ल्ड एनवायरमेंट डे जरुपुकुंटू उन्नाम सो अंटे इप्पुडु 5 रकालुगा अडुगुतुन्नाडु ओल्ड मॉडल अनुकोंडि सो इदि इन्फर्मेशन नेनु एन्नि रकालुगा अडुगुतुन्नाडु प्रपंच पर्यावरण दिनोत्सवं एप्पुडु निर्वहिस्तारु जून 5th जून 5th प्रत्येकत एंटि प्रपंच पर्यावरण दिनोत्सवं प्रपंच पर्यावरण दिनोत्सवं जून 5th अयिते दीनि तोलिसारि एप्पुडु निर्वहिंचारु 2021 दीनि थीम एंटि మూడోది ఏ సందర్భం ఆధారంగా జూన్ 5th ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు ఇది కొత్త కోణం సో కరెంట్ ఫేస్ లో చదవడం ఎంత ముఖ్యమో దాని శాస్త్రీయంగా క్రియేటివిటీతో సృజనాత్మకతతో చదవడం అంతకన్నా ముఖ్యం సో అదే సృజనాత్మకతతో కూడిన కరెంట్ ఫేస్ ను అందించడమే మహిపాల్ రెడ్డిస్ జీకే హౌస్ ప్రధాన లక్ష్యం ఓకే